హలో అండి, నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ కేర్ మీద మాట్లాడతాను. హెయిర్ కేర్లో మనము నార్మల్గా హెయిర్ క్లీన్ చేసుకోవడానికి షాంపూస్ వాడుతుంటాము. మా దగ్గర ఒక చాలా మంచి షాంపూస్ ఉన్నాయండి. బ్రాండ్ ఈజ్ సాలన్ బ్రాండ్. ఇది మీకు ఈ ప్రోడక్ట్ హెయిర్ ఫాల్ డిఫెన్స్ షాంపూ అంటామండి. ఇది రెగ్యులర్గా వాడితే డెఫినెట్గా హెయిర్ ఫాల్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. చాలా టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఇది స్మూత్ అండ్ షైన్, అంటే మామూలుగా యాంటీ డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ అవసరం లేదు. హెయిర్ ఈజ్ గుడ్. ఆ కండిషన్లో కూడా వీ షుడ్ యూజ్ వెరీ గుడ్ షాంపూ. దిస్ ఈజ్ కాల్డ్ స్మూత్ అండ్ షైన్. బాగా ఈ షాంపూ వాడితే ఆ ప్రాబ్లమ్స్కి సంబంధం లేకుండా మనకు సిల్కీ హెయిర్ అనేది మనకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇది డాండ్రఫ్ కేర్ షాంపూ అండి. ఇది మామూలుగా ఇందాక హెయిర్ ఫాల్ డిఫెన్స్ చూపించాను. ఇది కూడా సాలన్ బ్రాండ్. డాండ్రఫ్ని కంట్రోల్ చేయడంలో దిస్ విల్ వర్క్ వెరీ ఫైన్. షాంపూతో పాటు సాలన్ బ్రాండ్లో కండిషనర్ కూడా ఉంది. అంటే మన దగ్గర సాలన్ బ్రాండ్లో కండిషనరు, హెయిర్ ఫాల్ డిఫెన్సు, తర్వాత యాంటీ డాండ్రఫ్, సిల్క్ అండ్ స్మూత్ అండ్ షైన్, ఇట్లా ఒక నాలుగు షాంపూలు ఉన్నాయండి. తర్వాత ఇంకొక బ్రాండ్లో కూడా ఫ్రూట్ ఆఫ్ ఎర్త్ బ్రాండ్లో కూడా ఒక హెయిర్ ఫాల్ అండి, తర్వాత యాంటీ డాండ్రఫ్ రెండు ఉంటాయండి. ఒక కండిషనర్ కూడా ఉంది. దానికి తోడు మెన్ కోసం అని పర్టికులర్గా వెలాసిటీ బ్రాండ్ అని మూడికేర్లో ఉందండి. ఈ వెలాసిటీ బ్రాండ్లో కూల్ మెంథాల్ షాంపూ ఉంది. షాంపూకి మెన్కి సంబంధించిన కండిషనర్ కూడా ఉందండి. దిస్ ఇస్ ద కండిషనర్. దిస్ ఇస్ ద మెన్స్ షాంపూ పర్టికులర్లీ మేడ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద షాంపూస్ అవైలబుల్. లేటర్ వీ హ్యావ్ మెనీ అదర్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఆల్సో. ఐ వాంట్ టు షో దిస్ ప్రొడక్ట్ పర్టికులర్లీ. దిస్ ఈజ్ కాల్డ్ టీ ట్రీ ఆయిల్. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఆయిల్. ఎసెన్షియల్ ఆయిల్ ఇన్ ద సెన్స్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ యూజెస్. ఇన్ ఎవ్రీ హౌస్ వీ షుడ్ కీప్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గెట్ ఎ మస్కిటో బైట్ హియర్ ఆర్ ఎనీవేర్, యూ కెన్ జస్ట్ అప్లై దిస్ వన్ డ్రాప్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. ఇఫ్ యూ గట్ స్మాల్ కట్స్ ఆర్ స్మాల్ బర్న్స్, ఇఫ్ యూ అప్లై దిస్ యూ విల్ గెట్ రిలీఫ్. అదర్ దాన్ దిస్, వెన్ యూ హ్యావ్ స్కిన్ ఇరిటేషన్, డాండ్రఫ్, ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు మిక్స్ దిస్ ఆయిల్. మోస్ట్లీ వీ వోంట్ యూజ్ దిస్ టీ ట్రీ ఆయిల్ డైరెక్ట్లీ, అండ్ ఐ విల్ మిక్స్ దిస్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ విత్ ఎనీ కోకోనట్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అవర్ హెయిర్ ఆయిల్. దిస్ ఇస్ ఆల్సో సాలన్ బ్రాండ్. దిస్ ఇస్ కాల్డ్, దిస్ హ్యాస్ గాట్ విటమిన్ ఈ అండ్ వెరీ సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ ట్యాంగిల్ ఫ్రీ హెయిర్. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయగానే ట్యాంగిల్స్ పోతాయండి. చాలా మంచి స్మెల్ ఉంది ఈ హెయిర్ ఆయిల్కి. ఇలాంటి హెయిర్ ఆయిల్లో కానీ ఈ కోకోనట్ ఆయిల్లో కానీ కలిపి యూజ్ చేయొచ్చు దీన్ని. దీనికి మనకు ఇరిటేషన్ కానీ, తర్వాత నాసల్ ప్రాబ్లం, ఎనీ రెస్పిరేషన్ ఇష్యూస్ ఉంటే దీన్ని స్మెల్ చేయడం ద్వారా కూడా మనకు ఒక ఇన్హేలర్ టైప్లో ఇలా వాసన చూస్తే కూడా మనకు ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ పోతాయి. అందుకని ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ యూజెస్. ఇట్ ఫర్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ యూజ్ వన్ డ్రాప్ ఆన్ ద పేస్ట్ ఆల్సో వెన్ వీ ఫీల్ డిస్కంఫర్ట్ విత్ అవర్ టీత్. అండ్ వీ కెన్ యూజ్ వన్ డ్రాప్ ఆన్ ఇన్ షాంపూ. యూ కెన్ ఫైండ్ షాంపూస్ ఇన్ ద మార్కెట్ సేయింగ్ అవర్ షాంపూ ఈజ్ హ్యావింగ్ టీ ట్రీ ఆయిల్ లైక్ దట్. సో ఇన్ ద సేమ్ వే, వాట్ ఎవర్ షాంపూ యూ ఆర్ యూజింగ్, యూ కెన్ యూజ్ దిస్ టీ ట్రీ ఆయిల్ వన్ డ్రాప్ టు ద షాంపూ. యూ కెన్ యూజ్ దిస్ టీ ట్రీ ఆయిల్ ఇన్ అ నార్మల్ బకెట్ ఆఫ్ వాటర్ వెన్ యూఆర్ టేకింగ్ బాత్. ఇఫ్ యూ పుట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ యూ విల్ ఫీల్ రిఫ్రెష్డ్. సో ఎనీవేర్ ఇట్ విల్ మేక్ అదర్ ప్రొడక్ట్ యాక్టివ్ అండ్ ఇట్ విల్ మేక్ యూ వెరీ రిఫ్రెషింగ్. అండ్ నార్మలీ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ డైరెక్ట్లీ ఫర్ ఇరిటేషన్ పర్పస్ అండ్ హెయిర్ అండ్ ఆల్. ఈవెన్ హెయిర్ ఫాల్ ఆల్సో ఇన్ సర్టన్ కేసెస్ ఇట్ హెల్ప్డ్ టు గ్రో న్యూ హెయిర్. థ్యాంక్ యూ.